కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలనే సంకల్పంతో బీజేపీ పనిచేస్తోందన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. కరీంనగర్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. డబ్బులు ముఖ్యమో ధర్మం ముఖ్యమో ప్రజలు తేల్చుకోవాలన్నారు. ఒక్కడినే అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడానని ఈసారి అసెంబ్లీకి సంజయ్ని తీసుకెళ్తానన్నారు రాజాసింగ్. ఎవరున్నాడు ఇక్కడ ఎమ్మెల్యే? ఇక్కడ మినిస్టర్ ఎవరున్నాడు? చేత గాని మినిస్టర్, చేత గాని ఎమ్మెల్యే. ఆయనతో ఏమి కాదు, రాత్రి అయితేనే ఇదే. రాత్రి ఏం చెప్పాడు, పొద్దుగాల ఏం చెప్పాడు, ఆయనకి అర్థం కాదు. బండి సంజయ్ అన్న మన కరీనగర్ నుంచి ఈ నియోజకవర్గం నుంచి కొట్లాడుతుందని వింటే ఆయన పరిగెత్తే ఎంఐఎం ఆఫీస్ లో పోయి అక్కడ సలాం కొడుతున్నాడు. ఆమె పెద్ద బామ్మడిది ముందు ఆయన విజయన మాట్లాడుతుండ. ఆయనకి ఏం చెప్తుందంటే, ఇప్పుడు నా కాన్స్టిట్యూన్సీలో బండి సంజయ్ నిలబడుతుండు, నాకు కాపాడండి అని అసొద్ది నోవేసికి రిక్వెస్ట్ చేస్తుందంట. కానీ మా మినిస్టర్ గారికి ఒక్కటొక్క మాట చెప్తున్నా, మీరు ఇమీడియట్ గా కాన్స్టిట్యూన్సీ చేంజ్ చేసుకోండి. వేరే ఏదైనా కాన్స్టిట్యూన్సీ నుంచి మీరు కొట్లాడకండి. ఎందుకంటే ఇక్కడ ఈ కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో భారతీయ జనతా పార్టీ జెండా పక్క ఇక్కడ కార్యకర్తలు ఎగిరిపిస్తారు. దానికి ఎవరు కూడా ఆపలేరు. ఎందుకంటే మీరు చేసిన కరప్షన్ మేము కాదు, కరీంనగర్ చిన్న పిల్లలు కూడా అడిగితే మీ కరప్షన్ వాళ్ళు చెప్తారు. భూమాఫియా చేసే ఎవరంటే మీ పేరు వస్తుంది, ల్యాండ్ మాఫియా ఎవరు చేస్తుందంటే మీ పేరు వస్తుంది, సాండ్ మాఫియా అంటే మీ పేరు వస్తుంది. ల్యాండ్ చాలా వరకు అంటే వగబోట్ ల్యాండ్ కూడా మీరు కబ్జా చేసుకున్నారు, గుడి ల్యాండ్ కూడా మీరు కబ్జా చేసుకున్నారు. అది మేము కాదు, కరీంనగర్ జనాలు పబ్లిక్ చెప్తున్నారు. అందుకోసం మీరు కాన్స్టిట్యూన్సీ చేంజ్ చేసుకోండి. ఎందుకంటే మన బండి సంజయన్న ఒక వ్యక్తి కాదు, ఒక పెద్ద శక్తి. ఆ శక్తితో పోటీ చెయ్యాలంటే, ఆ శక్తితోని పోటీ చెయ్యాలంటే మీలాగా దున్నపోతులతోని కాదు. అందుకోసం కరీంనగర్ యువకుల్లారా, మనం జోష్ లో ఉండాలి, కానీ చాలా టెక్నికల్ గా మనం ఫైట్ చేయాలి. ఇక్కడ వాళ్ళు చాలా వరకు డబ్బుల బలం చూపెడతారు, ప్రతి ఒక్క కార్యకర్తని డబ్బులు చూపెడతారు, ప్రతి ఒక్క ఓటర్ ని డబ్బులు చూపెడతారు. కానీ కరీంనగర్ జనాలకి, కరీంనగర్ ఓటర్స్ కి నేను దన్నపట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, డబ్బులు ముఖ్యమా ధర్మం ముఖ్యమా అది మీరు ఆలోచన చెయ్యాలి.